अंदर की కొత్తగా చేరిన స్కూలుకు బర్కత్పురాలో ఉంది ఆ సంఘం వల్లని అడగమాను రేవంత్ రెడ్డి ఏందో యదాలాపంగా ఎవరి మీదైనా మాట్లాడు రాజేంద్ర నేను పార్టీ అధ్యక్షుణ్ణి నేను అక్కడ నిలబెట్టిన అభ్యర్థిని సోనియా గాంధీ గారు బీఫామ్ ఇచ్చింది పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుటుంబానికి ఇది రేవంత్ రెడ్డికి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారి నిజాయితీకి సంబంధించిన అంశం ఇది ఆశామాస రాజకీయ వ్యవహారం కాదు రాజేంద్ర గుర్తుపెట్టుకో ఇయాల నిన్ను నీవు సమర్థించుకోవడానికి వాదనలు చెప్పొచ్చు కానీ ఈ వాదనలు నిన్ను కాపాడవు అన్ని తప్పులు చేసినోని మానవ మాత్రలు శిక్షించలేరు అనుకున్నప్పుడు ప్రకృతి శిక్షిస్తది ఆ ప్రకృతి పేరే దేవుడు ఇయాల నిన్ను అందుకే ఇక్కడ నిలబడి చెప్పదల్చుకున్నా నేను నీకు దేవుడి మీద విశ్వాసం లేకపోయి ఉండొచ్చు కానీ నీ మీద నీకు విశ్వాసం ఉంటే నువ్వు మాట్లాడిన మాటల్ని బేషరతుగా ఉపసంహరించుకో ఇతర చౌకబారు రాజకీయ నాయకులుగా నువ్వు ఇట్లా మాట్లాడకు ఎవడో మాట్లాడితే ఇంట్లో కాదు ఇంతకంటే పెద్ద పెద్ద మాటలు 9 సంవత్సరాలు కేసీఆర్ అనుచరులు దండుపాలెం ముఠాలు ఎన్నో రకంగా నా స్థైర్యాన్ని దెబ్బతీయడానికి నన్ను అణిచివేయడానికి చేయని ఆరోపణలు లేదు ప్రయత్నం వాళ్ళు ఉపయోగించని సమస్తలు లేవు అయినా నేను నిలబడి కొట్లాడినా కానీ ఇయాల ఎందుకు నేను ఆవేదన చెందుతున్నా అంటే చంద్రశేఖరరావు బాధితుడి ముసుగేసుకొని నువ్వు చంద్రశేఖరరావు మీద కొట్లాడుతున్నా మా మీద దాడి చేస్తున్నావు కదా అది మా ఆవేదన భయం కాదు ఇది మేము ఏదో తగ్గిపోయి దేవుడిని నమ్ముకొని రాలే దేవుడు అంటే విశ్వాసం ఉంది నీకున్నా లేకపోయినా అందుకే దేవుడి సాక్షిగా నేను ఈ మాట చెప్పదలుచుకున్నా ఒక్క రూపాయి మునుగోడు ఎన్నికలలో చంద్రశేఖరరావు రూపాయి ఒక్క రూపాయి ముట్టుకున్నా మేమందరం సర్వనాశనం అయిపోయినా పర్వాలేదని దేవుడి మీద ఒట్టేసినాం నీకు ధైర్యం ఉంటే నువ్వు చెప్పింది నిజమైతే నువ్వు నిరూపించు ఇయాల నిరూపించడానికి సాక్ష్యం లేనప్పుడే కదా ఏ దరువు ఏ ఆధారం లేనప్పుడే కదా దేవుడు గుర్తొంచేది ఇయాల నువ్వు మా మీద చేసే ఆరోపణ నీకు చౌకబారు రాజకీయ ఆరోపణ ఉండొచ్చు కానీ ఇది నాకు ఆవేదన దుఃఖం తెప్పించే సందర్భం 9 ఏళ్ళు నాకు తెలుసు ఎంత కష్టాన్ని ఎదుర్కొన్నాను 130 కేసులు కట్టుకొని జైళ్ళల్లో మగ్గి ఆస్తులు పోగొట్టుకొని కుటుంబంలో శుభకార్యాలు ఉంటే కూడా బెయిల్ ఇవ్వకుండా అడ్డం పడ్డా అట్లాంటి లోఫర్తోని రేవంత్ రెడ్డి ఆర్థిక లావాదేవీలకు రాజకీయం చేస్తాడని అనుకుంటావా రాజేంద్ర నువ్వు ఎంత తక్కువ అంచనేస్తున్నావు నన్ను ఇది న్యాయమా నీకు